ఇట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ అది నమ్మినందుకు యాక్చువల్లీ శ్రీకి కూడా ఐ షుడ్ థ్యాంక్ బికాజ్ నేను అన్న జనరల్లీ నేనంటే యాక్షన్ సినిమాలు ఈజీగా చేస్తాడు కదా అన్నట్టు ఉంటుంది బట్ ఇది చేయగలడు అని నమ్మి అండ్ ట్రైలర్ చూసాక కూడా అందరు అదే అంటున్నారు ఏట ఇది ఇది సర్ప్రైజింగ్ అనిపించింది కామెడీ టైమింగ్ అది చాలా బాగా వచ్చింది అది అని బేసిక్గా బయట బాగా జోవియల్గానే ఉంటాను సో నేను బయట ఉన్నట్టే చేశాను సినిమాలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు తానియా మీరు చెప్పండి కార్తికేయలో బాగా బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటి అంటే మీన్స్ నాట్ పార్ట్ వైజ్ సో So since he's very natural in acting, it's easy for the co-actor to also act with him. Okay. It makes it easy. And meer ikkada kotta kabatti avanna senior kabatti Karthik jokes veyadam telugulo ragging ragging cheyadam. He's very sweet. He's very very down to earth. Very humble. Very friendly. We will do in the editing. You can say no. Whatever you want to say. సో ఎడిట్ లో వెళ్ళిపోయినా ఆయన మనసులో పెట్టుకుంటారు అమ్మయ్య మధ్యలో తమిళ లో కూడా చెప్పేస్తే ఆ వాయిస్ తో డబ్ చేసేస్తాం ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఫాదర్ గురించి ఐ యాక్చువల్లీ హ్యాడ్ వెరీ ఫ్యూ సీన్స్ విత్ హిమ్ బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ యాక్చువల్లీ హీస్ గ్రేట్ యాక్టర్ ఐ మీన్ లైక్ ఐ హావ్ నో వర్డ్స్ టు సే ఎనీథింగ్ అబౌట్ హిమ్ బట్ ఐ మీన్ ఐ కెన్ నాట్ సే బట్ యా ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ ఓకే ఆ తర్వాత ఇద్దరు ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు అమ్మా ఇలానే మాట్లాడించాలని ఇప్పుడు అర్థమైంది నాకు ఇద్దరు పేమెంట్ కరెక్ట్ గా ఇచ్చారు పేమెంట్ కరెక్ట్ గా వచ్చా యా 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 ఎవ్రీథింగ్ ఇస్ వాస్ పర్ఫెక్ట్ అవన్నీ రాకపోతే అమ్మా ఇక్కడికి వచ్చేది కాదు పాయింట్ ఇది నో కంప్లైంట్స్ ఎట్ ఆల్ అది ఓకే డైరెక్టర్ ఇక్కడ కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ కంప్లైంట్ స్టార్ట్స్ నో వెరీ స్ట్రిక్ట్ ఓకే హి విల్ డెఫినెట్లీ వాంట్ వాట్ హి వాంట్స్ నో కాంప్రమైజెస్ ఓకే కొత్తమయ్య కాదు కొత్తమయ్య కాదు మా కూడా స్ట్రిక్ట్ అమ్మో నేను ఏదో క్యాజువల్ గా ఒక డైలాగ్ చెప్పాను దాన్ని కూడా రీడప్ చేయించాడు ఏమిటి సార్ అక్కడ మీరు స్ట్రెస్ మిస్ అయ్యారు చెప్పండి అని ఇప్పుడు తీసుకెళ్లి చెప్పించాడు అంత స్ట్రిక్ట్ అండ్ హీ లవ్స్ దట్ పర్ఫెక్షన్ లైక్ షీ సెడ్ నిన్నటి దాకా నేను చెప్తా ఉన్నా డబ్బింగ్ నేను ఈ సినిమాకి చెప్పినంత డబ్బింగ్ నాలుగు సినిమాలు చెప్పిన రోజులు చెప్పాడు డబ్బింగ్ దీనికి ఏంటండి అదేమన్నా కొత్త పార్ట్ టూ గా డబ్బింగ్ వర్షన్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా ఓన్లీ డబ్బింగ్ చెప్పినవి ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనకు మాట్లాడి వేస్ట్ అండి ఎందుకంటే చాలా సినిమాలు ఇప్పుడు అసలు కుదరదు ఒక రోజు అయితే వాళ్ళే ల్యాగ్ ఉందన్న ట్రిమ్ చేసేయడాలు లేకపోతే అది తీసాడు ఇది తీసేయడం తర్వాత మనం బా మన ఏంటి ఇలా చెప్పాం డబ్బింగ్ అని ఫీల్ అవ్వడాలు రేపు తనవచ్చు నేను అవ్వచ్చు తనవచ్చు ఇంకో అవ్వచ్చు సుధా అవ్వచ్చు భరణి గారు కూడా అన్నారు నేను కూడా రెండు మూడు రీడబుల్ చేశాను రాని ఇవేంటంటే చూస్తున్నప్పుడు మనకే తెలియకుండా ఒక డైరెక్టర్కి ఫీల్ అయిందంటే రేపు ఆడియన్ కూడా ఫీల్ అవ్వచ్చు ఆ మిస్టేక్ని సో ఇట్ మే బి అ స్మాల్ థింగ్ బట్ టుమారో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ చాలా మంది ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు కదా మన ముందే సినిమా చూస్తాడు అది ఏదైతే అనుకున్నా అది అక్కడ వచ్చేస్తుంది అంతే అదే కావాలి ఎడిట్ కూడా ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది సో అదొకసారి యాక్టర్స్ ప్లస్ అవుతుంది కదా ఎక్కువ చేయాలంటే అవసరం లేదు నేను సో ప్రొడ్యూసర్స్ కి మోస్ట్ ప్లస్ అవుతుంది నేను ఎన్నో సినిమాలు ఫైట్ చేశాను నేను మాక్సిమం ఏ హీరో అయినా సాంగ్లు ఎక్కువ చేసి ఉంటారు నేను హీరోగా ఎక్కువ ఫైట్లే చేశాను నాకు ఎప్పుడు హీరోయిన్ లేదు పాటలు లేవు అవునండి ఫైట్లు కూడా ఆయన చేశాడు మాకు ఓకే ఫైట్స్ కూడా మాస్టర్లు ఉన్నా ఒప్పుకునేవాడు కాదు తనకి ఏదో కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్టే కావాలన్నమాట అంటే ఇట్స్ గుడ్ ఇట్స్ అ స్టోరీ బుక్ లాగా సో ఇప్పటి వరకు ఇంత సైలెంట్ గా తల దించుకొని సిగ్గుపడుతూ కూర్చున్న మనుషులు యాక్షన్ మాస్ అన్ని లోపల అలా ఉన్నాయి రొమాంటిక్ సాంగ్ కూడా ఏమైనా చేశాడా లేదు సార్ సినిమాలో ఎక్కడ ప్రశాంత్ విహారీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అండ్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్లీ సో ఎలాంటి ఆర్ఆర్ మొత్తం అయిపోయిందా కంప్లీట్ అయిపోయిందా ప్రశాంతంగా ఉన్నారా ఆయన అక్కడ లేదు డెఫినెట్లీ లేదు ప్రశాంతత ట్రైలర్ ఆర్ఆర్ చేయాలి మళ్ళీ సినిమాకి ఆర్ఆర్ సో కొంచెం బానే ప్యాక్డ్ ఉన్నాడు మీకు ఏదో అనిపించింది టీజర్ రిలీజ్ అవగానే బేసిక్ యాక్టర్స్ కి టీజర్ మా రియాక్షన్ కన్నా ఎక్కువ రెస్పాన్స్ ఎలా ఉంటది అన్నదే మాకు ఎక్కువ ఉంటది బ్రెయిన్ లో మాకు నచ్చుతుంది డెఫినెట్లీ బట్ ద ఎక్సైట్మెంట్ విల్ బి వెన్ సమ్వన్ ఎల్స్ ఇస్ ప్రైజింగ్ అస్ కదా సో విత్ ఆర్ఆర్ విత్ అది చూసినప్పుడు డెఫినెట్లీ శ్రీకి నేను మెసేజ్ పెట్టాను దట్ నా మూవీ టీజర్స్ లో దిస్ ఇస్ ద బెస్ట్ అని